రౌడీలు పారిపోతుంటారు, పోలీసులు చేజ్ చేస్తుంటారు. కిలోమీటర్ల కొద్దీ చేజింగ్ జరుగుతుంది, కానీ చివరికి రౌడీల్ని పట్టుకుంటారు పోలీసులు. కానీ మీరు అనుకున్నట్లు ఇది రీల్ సీన్ కాదు, రియల్ సీన్. అవును, మీరు విన్నది నిజమే. పూణేలోని ఓ కానిస్టేబుల్ ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. సిగ్నల్ బ్రేక్ చేస్తున్న డ్రైవర్ని ట్రాఫిక్ పోలీస్ అడ్డుకోబోయాడు. డ్రైవర్ మాత్రం కారు ఆపలేదు. అమాంతం పోలీసుల్ని అలాగే ఢీకొట్టగా బ్యానెట్పై పడిపోయాడు పోలీస్. అయినా ఆగకుండా ఓవర్ స్పీడ్తో వెళ్ళిపోయాడు. సుమారు 700 మీటర్లు ఆ పోలీసులు లాక్కుపోయాడు. ఈలోపు స్థానిక ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు కంట్రోల్ రూమును సమన్వయం చేస్తూ ఆ వాహనాన్ని చేజ్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆ కేటుకాడిని ఎటకేలకు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.